ఫైన్ లైసెన్స్ లేదంటే జైలు రేపటి నుంచి హైదరాబాద్ లో పక్కాగా అమలు ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఎయిర్‌పోర్ట్లు పూర్తి నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ వైసీపీకి గుడ్ బై చెప్పిన పాతపట్నం ఎమ్మెల్యే ఫిరాయింపులపై ఫిర్యాదుకు సిద్ధమైన వైసీపీ छत्तीसगढ़ खम्मम बॉर्डर लो भारी एनकाउंटर 8 मंदी माओवादी मृति मुग्गुरी गुर्तिंपु रोहित आत्महत्य पै लोकसभा चल्लारनी रच्च कार्ती चिदंबरम इश्यू तो राज्यसभा रगड़ एडेल रिकार्ड स्थाई लाभालु बजेट बूस्टिंग लो स्टॉक मार्केट जोर कासेपट लो भारत लंका मैच टास गेलिची बौलिंग तीसुकुन्न भारत केंद्र बजेट पै असंतृप्ति व्यक्तं चेशारु एपी सीएम चंद्रबाबु केंद्रं नुंची राष्ट्रानिकि रावाल्सिन निधुलु रालेदन्नारु प्रभुत्वं संकल्पिंचिन 7 प्राजेक्टुलनु त्वरलो पूर्ति चेस्तामन्नारु सीएम विजयवाडलो टीडीपी विस्तृत स्थायि समावेशंलो पाल्गोनि बजेट पै स्पंदिंचारु नेनु धैर्यंगा चेप्पगलुगुतुन्नानु राबोये संवत्सरं ई 7 प्राजेक्टुलु कूडा पूर्ति चेसि పూర్తిగా నిర్ణయించే బాట ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఎనికిపోయే సమస్య లేదు అదే మార్గం వెలుగొండ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం టనల్స్ని పూర్తి చేసి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరం ఒక నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం 2300 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మనకు రావాల్సి ఉన్నా మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో 2018 కి మొదటి విడత పనులు పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాన్ని పెట్టుకున్నాం బావాల్ ఎల్ఎన్టి డయాఫామ్ వాల్ కోసం జర్మనీ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం దేశంలో ఉండే పెద్ద కంపెనీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు ముమ్మరంగా పనులు పూర్తి చేస్తున్నాం రెండు సీజన్లో డయాఫామ్ వాల్ పూర్తి చేసే బాధ్యత తీసుకొని అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది కేంద్ర బడ్జెట్లో విశాఖకు నామమాత్రపు కేటాయింపులు జరిగాయన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక మెట్రో రైలు నిర్మాణంతో పాటు వివిధ రంగాల్లో ప్రాథమిక కేటాయింపులు కూడా లేవని అభిప్రాయపడ్డారు 2016 బడ్జెట్ రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు గంటా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వైఖరితో రాష్ట్రం చాలా నష్టపోయిందంటూ మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీర చంద్రబాబు మోడీది వంచన జోడి అంటూ మండిపడ్డ ఆయన బడ్జెట్కు ముందు ఎంపీలను కేంద్రం వద్దకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యేల చేరికలపై బాబు బిజీ అయ్యారని అందుకే బడ్జెట్ను పట్టించుకోలేదంటూ విమర్శల వర్షం కురిపించారు రఘువీర ముఖ్యమంత్రి గారు లీకులు ఇస్తారు వాళ్ళ పోలిట్ బీర్ సమావేశంలో చాలా బాధపడ్డారంట ఆయన ఏ విధంగా మొహం పెట్టుకొని పోవాలి ప్రజల దగ్గరికి అన్నారట ఆగ్రహించినారట కేంద్ర ప్రభుత్వం మీద అయ్యా లీకుల ముఖ్యమంత్రి పార్టీ కేంద్ర మంత్రి బ్రహ్మాండంగా ఉంది అంటాడు మీరేమో లీకులు ఇస్తా ఉన్నారు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము అయ్యా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశంతో కూడినటువంటిది గ్రేటర్ వరంగల్ లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది పలు డివిజన్ లో మంత్రి హరీష్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు టీఆర్ఎస్ తో జిల్లా అభివృద్ధి అని స్పష్టం చేశారు హరీష్ ఆయన వెంట కొండ సురేఖ దంపతులు ఇతర నేతలు కూడా ఉన్నారు నల్లా పెట్టి రోజు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం ఒక్కొక్క ఇంటికి దాదాపు 6,10,000 రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తున్నాం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ 6 కిలోల బియ్యం ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వరంగల్ కు 2 యూనివర్సిటీలు తెచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే నేను మిమ్మల్ని ఒకటే అంటున్నా ఇవాళ ఓటు అడిగే హక్కు కేవలం టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది
వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఆయన అధికార కాంక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలను చూసి ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. కేఈ కృష్ణా జిల్లా అల్లాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ మోహన్ ఆధ్వర్యంలో జరిగాయి. జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అయిందన్నారు వైసీపీ నేత పార్థసారథి. చంద్రబాబు ప్రజలకు ఎన్ని చెప్పినా నమ్మరన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా తమలో విశ్వాసం తగ్గలేదన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. శాసనసభలో అధికార పార్టీని ఎదుర్కొంటామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన. అనివార్య పరిస్థితుల్లోనే వైసీపీ నుంచి పోటీ చేశానని తెలిపారు. పాతపట్నం అభివృద్ది కోసమే టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు వెంకటరమణ.